శ్రీమత్పయో నిధికేతన చక్రపాణి భోగీంద్ర భోగి మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిభూత లక్ష్మీ నృసింహ మమదేహి కళావలంబం లక్ష్మీ నారసింహ పరబ్రహ్మణీ నమః. అన్నమయ్య జిల్లా గురంకొండ మండలం తరగొండ గ్రామంలో వెలసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయముగా వెలసినటువంటి క్షేత్రంలో ఈరోజు అనగా 23/12/2023 సంవత్సరం శనివారం నాడు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి యొక్క పర్వదినాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు స్వామివారికి ఉదయాన్నే 2 గంటలకు సుప్రభాతంతో తిరుప్పావతో మొదలయ్యి స్వామివారి మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం జరిగి ఆ తర్వాత విశేషంగా స్వామివారికి స్వర్ణ కవచాలతో అలంకారం చేసి స్వామివారి అంగరంగ వైభవంగా స్వామివారిని అలంకరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విశిష్టత ఏమిరా అంటే స్వామివారిని ఉత్తరద్వార ముఖముగా స్వామివారిని వేంచేపు చేసి స్వామివారి ద్వారం గుండా భక్తులు ప్రవేశించి స్వామివారు కింద భక్తులు వెళ్ళేట్టుగా యొక్క సౌకర్యాన్ని ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. కావున ఇక్కడ భక్తులందరూ అశేషంగా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ స్వామివారు పూర్వకాలంలో మట్టి కుండలో పెరుగు చెలుకుండగా ఆ యొక్క పెరుగు కుండలో స్వామి ఉద్భవించిన దానివల్ల ఈ ఊరికి తరికుండ అని నామధేయము. కాలక్రమేణా అది తరిగుండ అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మాతృశ్రీ తరుగుండ వెంకమాంబ గారు ఆమె యొక్క జన్మస్థలము తరిగుండ. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని దూర్వాస మహామని ప్రతిష్ఠించినారు. ఆయన యొక్క ప్రతిష్ట బలంతో ఇక్కడ ఒక యంత్రస్థాపన నిర్మించారు. ఈ స్థలంలో ఎవరే కానీ అసత్యం పలికినారంటే వాళ్ళ వంశమే నిర్వంశమైపోని అని ఆ యొక్క దూర్వాస మహామని యొక్క యంత్రాన్ని ఇప్పుడు కూడా భక్తులు ఏదైనా అసత్య ప్రమాణకాలు చేస్తే ఆ యొక్క ఫలితం అనేది అనుభవిస్తుంటారు. కావున ఇటువంటి విశేషమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2008 దత్తత తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మాదిగా స్వామివారి ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా భక్తులకు అన్న ప్రసాదాలు కానీ ప్రసాదాలు అన్నీ కూడా విశేషంగా స్వామివారిని అలంకరించి భక్తులకు సమర్పిస్తున్నారు. కావున భక్తులందరూ స్వామివారిని సేవించి తరించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.